శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము మొదటి సర్గ. హనుమంతుడు సముద్రమును దాటుట, మైనాకుని స్వాగతము, సురసను జయించుట, సింహికావధ, లంకాశోభనుగాంచుట, జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. దుష్కరమైన సాటి లేని ఆ కార్యమును సాధింపనెంచిన వాడే హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అచ్చటి పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణశోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండటచే అవి సలిల కల్పములైన వాయుస్పర్శచే తరంగాయుధములై అలరారుచుండెను. అంతట ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూ ఇటూ సంచరించుచుండెను. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచ్చటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. పెక్కు మృగములు అసువులను కోల్పోయినవి. ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు, చిత్ర విచిత్ర వర్ణములు గల ధాతువులచే అలంకృతమై ఉండును. అచ్చట దేవతాసములైన కామరూపులకు యక్ష కిన్నెర గంధర్వ నాగులు పలు రకములైనటువంటి పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకములైన ఏనుగులతో ఒప్పుచున్న మహేంద్రగిరి తలమున నిలిచియున్న కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము వలె భాసించెను. సూర్యునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకును, ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియగు వాయుదేవునకు ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్లదలిచిన వాడై అతడు తన శరీరమును పెంచెను. రామ కార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానర వీరులందరూ చూచుచుండగా అతను పున్నమి దినముల యందు ఉప్పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటగోరి అపరిమితముగా తన శరీరమును పెంచెను. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరణములచే బలముగా అదిమెను. ఆ పర్వతము స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను. విరబూసిన చెట్టు కొమ్మల నుండి పువ్వులన్నీయూ జలజలా రాలెను. చెట్ల నుండి రాలి సువాసనను వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను. అప్పుడది ఒక పూల కొండవలే భాసించెను. ఆ మహావీరునిచే అదమబడిన ఆ పర్వతము ఒక భద్రగజము మదజలమును వలె జలధారలు ప్రసరింపజేసెను. మహాబలశాలి అయిన ఆ మారుతిచే అదమబడిన ఆ మహేంద్రగిరి తన పగుళ్ల నుండి బంగారు, వెండి కాటుక ధారలను వెళ్ళగక్కెను. స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వస్తిక లక్షణములు గల విశాలమైన పడగలతో భయంకరముగా నిశాగ్నులను గ్రక్కుచు సర్పములు తమ కోరలతో శిలలను కాటువేయుచు గట్టిగా పట్టుకొనసాగెను. బుసలు కొట్టుచున్న విషసర్పముల కాటుకలోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఔషధులలో విషహరములైనవి పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రమే హరింపజాలలేకపోయినవి. భూతములచే ఈ కొండ పగులగొట్టబడుచున్నది అని తలంచి తాపసులు కలత చెందిరి. విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో కూడా అచ్చటి నుండి ఆకాశమునకు ఎగిరిపోయేది. ఆ విద్యాధరులు పానభూమి అందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను, అమూల్యములైన భోజన పాత్రములను భయముతో అచ్చటనే వదిలి వెళ్ళెరి. అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రాంతఃకరుడైన ఋషులు, చారుణులు, సిద్ధులు మాటలను వారు వినిరి. పర్వతాకారుడును, వాయునందుడును, మిక్కిలి వేగము గలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లను నిలయమైన సముద్రములను లంఘింపదలంచెను. అతడు శ్రీరామకార్యార్థము వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదలంచుచు దాటశక్యముగాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడు.
ఆ మహాత్ముల యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరి పైన చూచిరి. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి ఒడలు విరిచి రోమములను విదిల్చెను. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియలున్న తన బాహువులను స్తంభింపజేసి ఊపిరి బిగబట్టి కటిప్రదేశమును కృశింపజేసి పాదములను బాగుగా కుదించెను. శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను మెడను కుదించెను. అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు బలము పరాక్రము నిండెను. ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపచేయుచు తాను వెళ్ళవలసిన మార్గమును దూరం నుండి పరిశీలించుచు ఆకాశమును నిస్తముగా చూస్తూ ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగబట్టెను. మహాబలిశాలియగు ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకెగురు సన్నద్ధుడయ్యెను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను, వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుతున్న లంకకు వెళ్ళి అచ్చడ జానకీమాతను చూడలేని పక్షమున అదే వేగమున సురలోకమునకు పోయేదను. ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకొని వచ్చెదను. ఏది ఏమైనను కృతకృత్యుడనై సీతతో సహా తిరిగి వచ్చెదను. లేనిచో రావణునితో సహా లంకను పెకలించుకొని తీసుకొని రాగలను అని పలికి మిక్కిలి వేగమున సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు కొంకులు లేక అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరెను. అప్పుడా కపీశ్వరుడు తనను గరుక్మంతునిలాగా భావించుకొనెను. అతడట్లు ఎగురినప్పుడు ఆ వేగమునకు పర్వతముపై గల వృక్షములన్నీ అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశానికి ఎగిరెను. మదించిన కొక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటగొనిపోవచ్చు నిర్మలమైన ఆకాశమున అతను పురోగమించెను. సుదీర్ఘ యాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడుకొల్పుటకు ప్రియబంధువులు కొంత దూరము అనుసరించినట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నీ ఒక ముహూర్తకాలము వెన్నటించినవి. ఆయన ఊరు వేగ ధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజుని వలె ఆ హనుమంతుని అనుసరించెను. పర్వతాకారుడును కపివరుడును అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షాలతో పరివృతుడగుటచే మిక్కిలి అద్భుతముగా కనిపించుచుండెను. దేవేంద్రుడుకు భయపడి పర్వతములు సముద్రంలో దాక్కున్నట్లుగా బరువుగల చెట్లన్నీ సముద్రములో పడి మునిగిపోయెను. మేఘ సదృశుడై అలరారుచున్న విశాలాకృతి గల ఆ హనుమంతుడు వివిధములగు కుసుమములతో చిగుళ్లతో మొగ్గలతో రాత్రులయందు మిణుగురు పురుగులతో కూడిన పర్వతము వలె శోభిల్లెను. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములగు పుష్పములు కొంత దూరమునకు పడిపోయి తేలికగా ఉండటం వలన సాగరమున పడిపోయెను. అప్పుడు ఆ మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశములాగా శోభిల్లెను. వివిధములగు రంగులు గల పుష్ప సమూహములు మారుతి శరీరముపై అంటుకొని ఉండగా అతను ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘము వలె ప్రకాశించెను. ఆయన వేగముతో చెల్లా చెదరై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోగ్నమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశములాగా విలసిల్లెను. మహావేగ గమనుడైన ఆ కపివరుడు ఉత్తుంగ తరంగములలో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జురుచున్నవాని వలె కనిపించెను. వాయుమార్గమున సాగిపోవచున్న ఆయన యొక్క కన్నులు విద్యుత్కాంతుల వలె మెరియుచు పర్వతమునందలి రెండగ్నుల వలె ప్రకాశించెను. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ వర్ణము కలిగి మిక్కిలి విశాలమైన గుండ్రముగా విలసిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాషించుచుండెను. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలము వలె విలసిల్లుచుండెను.
ఆకాశమున తేలిపోవచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. మహాత్ముడును, తెల్లని పలువరస గలవాడును, మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ వాయునందనుడు చక్రాకృతిలో ఉన్న వాలముతో కూడి పరివేషముతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజిదిల్లెను. సముద్రమును లంఘించుచూ పోవుచున్న ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జన వలె ధ్వదింపచేయను. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు సాగిపోవుచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను. సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన దీర్ఘ మాతంగముల వలె శోభిల్లెను. హనుమంతుడు ఆకాశమును సాగిపోవుచుండగా ఆయన నీడ సముద్ర జలాలలో ప్రతిబింబించుచు లోతుగా మునిగి ఉండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌక వలె అతను ఒప్పెను. హనుమంతుని గమన వేగమున ఏర్పడిన బలీయమైన వాయువు మేఘముల నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో గూర్నిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపచేసినది. తరంగ పంక్తులను చెల్లాచెదురు గావించెను. ఆ కపివరుడు భూమిని ఆకాశాలను వేరు చేయుచున్నట్లుగా సాగుచుండెను.